దాదాపు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు 2 రోజుల పాటు జరిగినాయి. ఈ సమావేశాల్లో ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కారమే దయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన పాదయాత్రలు అనేకమైన హామీలు ఇచ్చారు, కాబట్టి వాటి వాళ్ళు అమలు చేయడంలో కానీ దాటిని ఆచరణలో నిరూపించడంలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఏదైతే రాజన్న బడిబాట కార్యక్రమాలు ఇలాంటి ప్రచారాల కార్యక్రమాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వాస్తవంగా విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా మేము తెలుపుతూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్ల దాదాపు 1112 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తామని చెప్పేసి గత రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ నిధులన్నీ కూడా ఏదైతే ఎన్నికల నేపథ్యం కోసం ఎన్నికల ప్రచారాల కోసం తమ సులభం కోసం ఈరోజు ఆ నిధులనేవి ఎన్నికల ప్రచారం కోసం వాడుకొని ఈరోజు విద్యారంగానికి కేటాయించినటువంటి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు కేటాయించాల్సినటువంటి నిధుల్ని ఈరోజు విద్యార్థులకు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని తమ సర్టిఫికేట్ల కోసం యాజమాన్యాల చుట్టూ ఈరోజు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యాలు మీకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాలేదు కాబట్టి మీకు సర్టిఫికేట్ కావాలంటే మీరు యొక్క రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఫీజు చెల్లించి తమ సర్టిఫికేట్ తీసుకోని చెప్పేసి ఈరోజు విద్యార్థుల మీద ఆ రకమైన యాజమాన్యాలు వివరించే పరిస్థితి ఉంది. దీని ద్వారా ఉన్నత చదువులకు మరి పోవాలంటే ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల చదువును ఈరోజు మధ్యంతరంగా నిలిపేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి ఈరోజు నెలకొంది. అదే రకంగా ఈరోజు సంక్షేమ హాస్టల్ మీద అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు దాదాపు 8 నెలలు పైగా ఈరోజు మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయడంలో ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం వహించే పరిస్థితి ఉంది. దాదాపు 2314 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉండేటి మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేసినట్టు అవసరం ఉంది. ఆ మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు అనేక అవస్థల మధ్య ఈరోజు సంక్షేమ హాస్టల్లో మరుగుతున్నారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన పోరాటాల ఫలితంగా గత తెలుగుదేశం ప్రభుత్వం 2 ఆగస్టున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అమలు చేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసి నాణ్యమైన భోజనాలు అందిస్తారని చెప్పేసి విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ ఇలాంటి విద్యార్థులు కడుపు కొట్టే నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రద్దు చేసినట్టు మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించి ప్రారంభించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యల నడుమ ఈరోజు విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 3 నెలలు అవుతుంది ఈరోజు పాఠశాలలు ప్రారంభమై, అయితే ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్లు కానీ లేదా షూ కానీ యూనిఫామ్స్ కానీ ఇవ్వడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదే రకంగా అదనపు తరగతుల కోసం ఈరోజు అనేక మంది విద్యార్థులు లేక ఈరోజు చెట్ల కింద ఈరోజు చదువు కొనసాగించే పరిస్థితి ఉంది. ఎందుకంటే 72 సంవత్సరాలు అవుతుంది మన స్వచ్ఛతం వచ్చి, అయినప్పటికీ నీటికి ఇంకా ఈరోజు చెట్ల కింద కొనసాగించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే రకంగా ఈరోజు విద్యార్థులకు ఏదైతే మధ్యాహ్న భోజనం ముందు ప్రభుత్వ పాఠశాలలో ఇది అక్షయపాత్ర లాంటి సమస్యలకు ఇస్తున్నారు. ఈ దేశంలోని రాష్ట్రంలో అత్యంత హీనమైనటువంటి సమస్యలు ఈరోజు అక్షయపాత్ర ఇస్కాను లాంటి సమస్యలకు ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ సమస్యలు ప్రోత్సహిస్తున్నాడు. వీటి ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఈరోజు ఉంది. అయితే మాట తప్పును మడమ దిక్కును నేను నిన్నాను చూశాను అనేటువంటి నీతిమైనటువంటి వాక్యాలు చెప్తున్నాడు. కానీ ఆచారాలు ఈరోజు నీతిమైనటువంటి ఆచరణలు ఈరోజు పని లేదని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ విమర్శిస్తుంది. అందుకనే వీటితో పాటు ఏదైతే ప్రభుత్వ పాఠశాల కానీ డిగ్రీ కళాశాలలో కానీ జూనియర్ కళాశాలలో ఈరోజు అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున విద్యార్థులు సమీకరించి ఆందోళన చేస్తున్నాం. వీటి ద్వారా పరిష్కారం కాకపోతే ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చలో కలెక్టర్ల పేరు మీద విద్యార్థులను సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత చూడడానికి ఈరోజు ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, కాబట్టి విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కదిలి యొక్క మన హక్కుల్ని సాధించడం కోసం ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తోంది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.